గత కొన్ని సంవత్సరాలుగా ఈ మేనిఫెస్టో ప్రజల తెలుగుదేశం పార్టీకి జనసేనకి రెండు పార్టీలకి ముఖ్యంగా వచ్చిన రిప్రజెంటేషన్స్ ముందుగా మేము మా ఉమ్మడి మేనిఫెస్టోని ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వారి యోగంలో వచ్చిన రిప్రజెంటేషన్స్ అలాగే జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులు కానీ ఆన్లైన్లో వచ్చిన సూచనలు కానీ అందరికీ రెండు పార్టీలకు వచ్చిన సూచనలన్నీ క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే ఈ మేనిఫెస్టోని కుటుంబ ప్రభుత్వం పటిష్టంగా దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మొనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు బాధుడుతో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం దద్దు చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ప్లాన్ నిధుల్ని 100 కోట్లు దారి మళ్లించారు. ఇక అన్నా క్యాంటీన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, పండగ కానుకలు లాంటి 100కి పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద. పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ ఫోటో వేయించుకొని తన అచ్చరాకైన పనులు చాలా చేస్తూ 100,000 ఎకరాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద 100,000 ఎకరాలని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో దాదాపు 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ని 10% కోతకోసి 16,800 రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. 30,000 మంది ప్రాణాలు తీసి వారి భార్యలకి పసుపు తాళ్లు మంటగలిపారు. గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పులు పాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని 600 మందిని హత్య చేశారు. వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్ల రూపాయల్ని దారి మళ్లించారు. గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకొచ్చింది. ఈ విధ్వంస పాలన